హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 6:3 చదువుకుని ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతం చేయుము. మనం విశ్వాసంతో దేవునితో ఉన్నప్పుడు అది ఇష్టం లేని కొంతమంది మనల్ని వెనక్కు లాగాలని ప్రయత్నిస్తారు, అలవాట్లు చేయాలని ప్రయత్నిస్తారు. అటువంటి వారికి చిక్కుబడకుండా జాగ్రత్తగా ఉండమని ప్రభువు వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఎలాగో ఒక ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యాపారి ఎడారిలో ఒంట మీద ప్రయాణిస్తూ దారిలో చీకటి పడుతుండగా ఒకచోట ఆగి డేరా వేసుకుని విశ్రమించాడు. ఒంటెను బయట వదిలి తను డేరాలో పక్క వేసుకుని నిద్రపోయాడు. ఎడారిలో పగలు ఎంత ఎండగా ఉంటుందో రాత్రి అంత చలిగా ఉంటుంది. ఆ చలికి డేరాలో దుప్పటి కప్పుకుని వెచ్చగా నిద్రించసాగాడు వ్యాపారి. ఒంటె చలికి తట్టుకోలేక వ్యాపారిని నిద్రలేపి, అయ్యా, బయట చాలా చలిగా ఉంది, నువ్వు అనుమతిస్తే నా ముక్కు మాత్రం డేరా లోపలికి పెట్టుకుంటాను అని దీనంగా అడిగింది. ఆ వ్యాపారికి జాలి వేసి సరే అన్నాడు. కాసేపటికి మళ్ళీ నిద్రలేపి, చలి చాలా తీవ్రంగా ఉంది, తల మాత్రం దాచుకుంటాను అంది. వ్యాపారి సరేనన్నాడు. మరి కాసేపటికి నిద్రలేపి, మెడ ఒక్కటి లోపలికి పెట్టుకుంటాను అని అడిగింది. సరేనన్నాడు. అలా కొంచెం కొంచెంగా డేరా మొత్తం ఆక్రమించి వ్యాపారిని బయటకు త్రోసివేసింది. వ్యాపారి ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా స్థలం ఇయ్యలేదు ఒంటె. రాత్రంతా చలికి ఎడారిలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది వ్యాపారికి. జీవితంలో చెడు ఏదైనా అలాగే ప్రవేశిస్తుంది. అది అలవాటైనా పాపమైనా నెమ్మదిగా ప్రవేశించి పెద్దదై జయించలేనంతగా అవుతుంది. మొదట్లో అలవాటు కాదులే, స్నేహితులంతా అడుగుతున్నారు కదా, నేను నియంత్రించుకోగలను అని అనుకుని అది మానలేని భయంకరమైన వ్యసనంగా మారి మనం ఎంత ప్రయత్నించినా అందులో నుండి బయటకు రాలేక నలిగిపోతూ కొంతమంది కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కానీ ప్రభువారిని నమ్ముకుంటే ఆయన ఎటువంటి అలవాటు నుండైనా, కష్టంలో నుండైనా, పాపంలో నుండైనా, ఇబ్బందిలో నుండైనా, అనారోగ్యంలో నుండైనా మనల్ని విడిపించగలరు. యెషయా గ్రంథం 53:4 నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యేసు ప్రభు వారు మన సమస్త పాపాలను, రోగాలను, వ్యసనాలను సిలువ మీద భరించారు. కాబట్టి మనం ఇంక బాధపడవలసిన పని లేదు. ఆయనను నమ్ముకుంటే ఎంతటి కష్టం నుండైనా వేరుతో సహా విడిపిస్తారు. మరి ప్రభువును నమ్ముకుని విడుదల పొంది మరి అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రభునందు వర్ధిల్లుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మేము ఎటువంటి వ్యసనాలు, ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొన్న ఎవరైనా ఇటువంటి ఇబ్బందుల్లో, వ్యసనాల్లో చిక్కుకొని ఉంటే వారిని ఇప్పుడే విడిపించండి నాయన. వారికి సంతోషం, సమాధానం దయచేయండి. ఎవరి కుటుంబం అయినా విడిపోయి ఉంటే ఇప్పుడే వారి కుటుంబాన్ని కట్టండి తండ్రి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథంలో గనక గమనిస్తే ఎంతోమంది తన బిడ్డలు వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించి కాపాడాడు, వారి కన్నీటిని తుడిచాడు, మేలుకరంగా దీవించాడు. అలా తండ్రి కష్టాలలో ఉన్నవారిని కాపాడి రక్షించిన 3 సందర్భాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం.